లవర్ బాయ్ నితిన్ తను చివరిగా చేసిన చెక్ సినిమా లాంటి ఘోర పరాజయం తరువాత ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ రంగ్దే సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ ఆట్లూరి డైరెక్షన్లో నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ రంగ్దే సినిమా నితిన్ పెట్టుకున్న ఆశలని నెరవేర్చిందా లేదా అనేది ఇప్పుడు చూసేద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అర్జున్, అను ఇద్దరికి ఒకరంటే ఒకరికి అసలు పడదు. వీళ్ళ మధ్య ఎప్పుడూ ఈగో వార్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకరిపై ఇంకొకరు పై చేయి సాధించడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి 24 గంటలు ట్రై చేస్తూ ఉంటారు. వీరిద్దరి కెరీర్ మధ్యలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉన్నా అను మాత్రం అర్జున్ మీద ప్రేమను పెంచుకుంటుంది. ఈ మధ్యలో ఇద్దరి కుటుంబాల ఒత్తిడి వలన అర్జున్ తనకి ఏమాత్రం ఇష్టం లేని అనుని పెళ్లి చేసుకుంటాడు. చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీలా ఉన్న వీళ్లు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా వాళ్ళ బంధాన్ని ఎలా కొనసాగించారు, వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి, చివరికి వాటిని ఎలా జయించారు అన్నది మిగిలిన కథ. రొమాంటిక్ సినిమాలు చేసిన ప్రతిసారి మన లవర్ బాయ్ నితిన్ హిట్స్ అందుకున్నాడు. ప్రయోగాలు చేసిన ప్రతిసారి అంతకుమించిన అపజయాలు అందుకున్నాడు. వరుస ఫ్లాప్లతో ఉన్నప్పుడు ఇష్క్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసి హిట్ కొట్టాడు. ఆ తరువాత వరుసగా లవ్ స్టోరీస్ చేసి హిట్ అందుకున్నాడు. మధ్యలో నితిన్ ప్రయోగం చేసిన లై దెబ్బ కొట్టింది. చంద్రశేఖర్ ఏలేటితో చేసిన చెక్ ఘోరంగా పోయింది. మళ్ళీ తన రొమాంటిక్ ఫార్ములాలోకి వచ్చేశాడు నితిన్. రంగ్దే మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సన్నివేశాలు, అర్జున్ అను మధ్య వచ్చే సన్నివేశాలు, లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతోంది. నితిన్, కీర్తి యాక్టింగ్ అయితే సూపర్. వారిద్దరి జంట చూడటానికి చాలా బాగుంది. నరేష్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటూ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్లో ఆయన చాలా బాగా చేశాడు. అభినవ్ కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ తీసిన వెంకీ ఆట్లూరి డైరెక్షన్లో సినిమా అనగానే ప్రేక్షకులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి వారికి కాస్త నిరాశ మిగులుతుంది. కానీ సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ పాజిటివ్ టాక్తోనే బయటికి వస్తారు. ముఖ్యంగా కెమెరామ్యాన్ పీసీ శ్రీరామ్ గురించి చెప్పుకోవాలి. సినిమా మొత్తం విజువల్స్ అద్భుతంగా చూపించాడు. సినిమా చూస్తున్నంతసేపు చాలా ఫ్రెష్ ఫీల్ కలిగేలా చేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అయితే అటు సాంగ్స్తో ఇటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాని నిలబెట్టాడు. చివరిగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా చూడదగ్గ సినిమా రంగ్దే.